పరోత్తరం చూద్దామండి. వైజాగ్ నుంచి కళ్యాణి రాస్తున్నారు. రామాయణంలో మాట వరసకు కూడా లక్ష్మణుడు సీత దగ్గర గీతలు గీయడాలు ఇలాంటివి ఏం లేవు. అసలు సిసలు రామాయణం మీకు ఇప్పుడు చెబుతా వినండి. అరణ్యవాసం చేస్తున్నారు రాముడు లక్ష్మణుడు సీత. ఇంతలో మారీచుడు కపట మృగ రూపంలో వెళ్ళిపోయాడు. అంటే బంగారపు జింక వేషంలో మారీచుడు రాముడిని దూరంగా తీసుకుపోయాడు. రాముడు ఆ జింకను తరుముకుంటూ పోయాడు. ఆ తర్వాత రామచంద్ర ప్రభుకి విషయం తెలిసింది. ఒక్క బాణంతో మారీచుడిని చంపాడు. ఈ మారీచుడికి మిమిక్రీ ఆర్టిస్ట్ వాడు, ధ్వన్యనుకరణ వంటి వాడి దగ్గర నేర్చుకున్నాడు. మొట్టమొదట్లో చరిత్రలో మిమిక్రీ చేసిన వాడు వాడే. వాడు రాముడి కంఠాన్ని అనుకరిస్తూ హా లక్ష్మణ హా సీత అనగానే రాముడే పడిపోయాడు. వెళ్ళి చూడు అంది సీత. లేదమ్మా అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆవిడ అనుమానించి లక్ష్మణుణ్ణి, నీ దుర్బుద్ధి నాకు అర్థమైంది, మీ అన్నగారు చచ్చిపోతే నన్ను పొందాలనుకుంటున్నావు అని ఏకంగా ఆ మాట తట్టుకోలేక లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళాడని మాత్రమే రామాయణంలో ఉన్నది. జాగ్రత్త తల్లి అన్నాడు, బాధపడ్డాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రావణాసురుడు వచ్చాడు, ఆవిడ ఎత్తుకుపోయాడు. ఆ ఎత్తుకుపోవడం కూడా ఏదో గడ్డ పీకి పట్టుకెళ్ళాలి, ఇవేం లేవు, గడ్డ లేదు, మట్టి గడ్డ లేదు, ఇంకోటి లేదు. తొడ మీద అంకే పృష్ఠమారోప్య అన్నాడు సుందరకాండలో కూడా చూడండి కావాలంటే. తొడ మీద ఆవిడ్ని కూర్చోబెట్టి తీసుకెళ్ళాడు. కాబట్టి ఏదో సీతాదేవి వెళ్లకుండా అడ్డంగా లక్ష్మణుడు గీతలు గీయడం, ఆ గీతలు ఆవిడే దాటి రావడం, ఆ తర్వాత రావణాసురుడు ఆవిడ పడిపోయి ఉన్న స్థలాన్ని చేత్తో పీకి పట్టుకెళ్ళడం, ఇవన్నీ సినిమా వాళ్ళ యొక్క కల్పిత కథలు తప్ప రామాయణంలో లేవు.